నమస్కారం. స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ప్రత్యేక సంచికకు స్వాగతం. దృశ్యానికి శబ్దం తోడైతే చిత్రం మనతో మాట్లాడుతుంది, మనసైన మాటలతో పాటలతో వినోదాల విందు చేస్తుంది. అందుకు సంగీతం కావాలి, స్వరాలు కూర్చే సంగీత దర్శకులు ఉండాలి. ఈ నేపథ్యంలోనే స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ప్రతి వారం మీ ముందుకు వస్తోంది. ఈ సిరీస్లో భాగంగా ఈ వారం ప్రఖ్యాత స్వర మాంత్రికులు ఏఆర్ రెహమాన్, బప్పి లహరి, దేవాలు సంగీత దర్శకత్వంలో వెలువడ్డ సూపర్ డూపర్ హిట్స్తో మీకు స్వాగతం చెబుతోంది నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. మౌనరాగం నుంచి దళపతి వరకు ఇళయరాజాతో సాగిన మణిరత్నం ప్రస్థానం రోజాతో మలుపు తిరిగింది. సుర్ సుల్తాన్ ఏఆర్ రెహమాన్తో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ క్రమంలో తమిళనాడులోని సినిమా రాజకీయ రంగాల వాస్తవిక నేపథ్యంతో వచ్చిన తమిళ చిత్రమే ఇరువర్. నటుడు మురళీమోహన్ జయభేరి బ్యానర్లో ఈ చిత్రాన్ని ఇద్దరు టైటిల్తో అనువాద చిత్రంగా తెలుగులో అందించారు. ఇందులో పాటలు కవితలు వేటూరి గారు రాయగా రెహమాన్ స్వర వైవిధ్యం తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ పాడిన శశివదనే గీతం స్వర నీలాంబరిలా అలరించింది. ఈ గీతాన్ని నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్స్లో వినిపించేందుకు వస్తున్నారు శ్రీకృష్ణ, అనురాధ, శ్రీరామ్. శశివదని స్వర నీలాంబరి నీవా, సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందారు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందారు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా. శశివదనే
శశివదని స్వర నీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మతి తెలుపగరావా చేటి వెన్నెలలు విచ్చందారు నవ్వగని గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలు విత్సందారు నవ్వగని గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా ఆరులో తమిళనాట యువతలో సంచలనం సృష్టించిన చిత్రం కాదల్ దేశం. ఇందులో ఏఆర్ రెహమాన్ స్వరాలు ఆ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. తమిళ ఒరిజినల్ ప్రేమదేశం తెలుగులో అదే పేరుతో అనువాద చిత్రంగా వెలువడి అదే స్థాయి విజయాన్ని అందుకుంది. ముస్తఫా ముస్తఫా, కాలేజీ స్టైలే, వెన్నెలా వెన్నెలా లాంటి గీతాలతో పాటు బాలుగారు ఓఎస్ అరుణ్తో పాడిన ప్రేమ ప్రేమ గీతం ఇంటింటా వినిపించింది. భువనచంద్ర గారు రాసిన ఆ గీతాన్ని స్వరాభిషేకం సముద్రాలు వేదికపై పాడుతా తీయగా గాయకుడు కేసీతో కలిసి గానగంధర్వుడు ఆలపించడం విశేషం. రండి, ఆ స్మృతి పరిమళాన్ని ఆస్వాదిద్దాం. మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నావోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోన అది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి మరచి
వచ్చిన నీ తోడు విరహాన వేకుతూ ఈనాడు వినిపించదా ప్రియ నాగోడు ప్రేమ హాలీవుడ్ దాకా విస్తరించి ఆస్కార్ పురస్కారాలతో ఆకాశాన్ని తాకిన సంగీత సంచలనం, అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకాన్ని జయహో అంటూ ఎగరేసిన వినూత్న స్వర కిరణోదయం, అది 1992 ఆగస్ట్ 15వ తేదీనాడు రోజా చిత్రంతో తన రాకను చాటి చెప్పింది.
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో మరో ప్రఖ్యాత దర్శకులు కె బాలచందర్ గారు నిర్మించిన రోజా సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. అనేక భాషల్లో అదే టైటిల్తో అనువాద చిత్రంగా వెలువడిన రోజా అనూహ్య విజయాలు నమోదు చేసింది. రాజశ్రీ గారు మాటలు పాటలు రాసిన తెలుగు వర్షన్లో సుజాత మోహన్తో కలిసి బాలుగారు పాడిన నా చెల్లి రోజావే అనే పాట 3 దశాబ్దాలు దాటినా నేటికీ రసజ్ఞుల హృదయాలు మీటుతూనే ఉంటుంది. అందుకే నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్లో అనురాధ శ్రీరామ్తో కలిసి బాలుగారు పాడిన ఆ గీతాన్ని మరోసారి మీకు సమర్పిస్తున్నాం. మనసు తీరా వినండి. రోజా స్వర సుగంధాన్ని హాయిగా ఆస్వాదించండి. రోజావి నాలో ఉన్నవి నిన్నీ
తలిచేనే నా చెల్లి రోజావి నాలో నవి నిన్నే తలిచేనే కళ్ళల్లు నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవు అందించవు తాడు కొత్తదనం కోసం నిరంతరం తపించడం టెక్నాలజీతో సరికొత్త ప్రయోగాలు చేయడం ఏఆర్ రెహమాన్ విజయ రహస్యం. ఇందులో భాగంగా ఆయన ఎందరో గాయని గాయకుల్ని పరిచయం చేశారు. ఏళ్ల తరబడి వినిపిస్తూ వచ్చిన స్వరాల తీరు తెన్నులకు కొంచెం భిన్నంగా సరికొత్త పోకడలు సృష్టించారు. 1994లో వచ్చిన కాదలన్ తమిళ చిత్రంలో మనోగారి చేత ముక్కాలా ముక్కాబులా పాటను రెహమాన్ పాడించిన తీరు ఇందుకు నిదర్శనం. ఇదే చిత్రంలో శాస్త్రీయ సంగీత బాణీలో ఉన్నికృష్ణన్ ఆలపించిన ఎన్నవళ్ళే అది ఎన్నవళ్ళే గీతం మరో సంచలనం. రాజశ్రీ గారి రచనా సారథ్యంలో ప్రేమికుడు పేరుతో వెలువడ్డ అనువాద చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అందులో ఏఆర్ రెహమాన్, సురేష్ పీటర్స్, సాహుల్ హమీద్లతో కలిసి పాడిన ఊర్వశీ గీతంలోని టేక్ ఇట్ ఈజీ పాలసీ యువతను ఇట్టే ఆకర్షించింది. ఆ పాటను హేమచంద్ర పాడుతా తీయగా గాయని హరిప్రియతో కలిసి ఈ వేదికపై మరోసారి వినిపించబోతున్నారు. టేక్ ఇట్ ఈజీగా వినద్దామా. పట్టతలతో తిరుపతి వెళితే
take it easy, Urvasi. Urvasi, Urvasi, take it easy. సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ నింగిరో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ కాంబోలో వచ్చిన మరో హిట్ మూవీ కన్నత్తల్ ముత్తమిట్టాల్, అంటే చెక్కిలిపై ముద్దాడితే అని అర్థం. శ్రీలంకలోని అంతర్యుద్ధం నేపథ్యంతో సుజాత రాసిన కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ అమృత పేరుతో అనువాద చిత్రంగా తెలుగులో వెలువడింది. ఏఆర్ రెహమాన్ తమిళ బాణీలకు వేటూరి గారు పాటలు రాశారు. వాటిలో గాన గంధర్వుడు ఆర్ద్రత ఉట్టిపడేలా ఆలపించిన ఏ దేవి వరము నీవో పాటను నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ సంచికలో హృదయపూర్వకంగా మీకు సమర్పిస్తున్నాం. విని ఆనందించండి. ఆయువడి కినరి నీడే
ഒഴുകിനതി നീടേ ഗഗനം മുഗിയുദിശനീവേലേ ഗാലികരടമൈ സോകിനാവേ പ്രാണവായുവേ ഐനാവേ മദിനി ഭൂയലുഗേ ഏ ദേവി വരമീവ ചിരുനീടലേല കണ്ണുന సారథ్యంలో 1999లో వచ్చిన తమిళ చిత్రం జోడి అదే పేరుతో తెలుగులో అనువాద చిత్రంగా ఈ సినిమా వెలువడింది.
ప్రశాంత్ సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెన్నెల కంటి మాటలు, సిరివెన్నెల భువనచంద్ర పాటలు రాశారు. వాటిలో హరిహరన్ గారి గళంలో వినిపించిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ సంచికలో ఆలపిస్తున్న గాయకుడు రేవంత్. కలకాలం బ్రతికేస్తా, కలకాలం బ్రతికేస్తా. కలనైనా చెప్పేస్తాం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట, కలనైనా చెప్పేస్తాం, కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక హో పదే నా హృదయం, హృదయం. సత్యం అసత్యం పక్క పక్కనే, చూసే పక్క పక్కనే, అయినా రెండు ఒక్కటే. బొమ్మ పురుషులు పక్క పక్కనే, చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. నన్ను ప్రేమించానను మాట, కలనైనా చెప్పేస్తాం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట, కలనైనా చెప్పేస్తాం, కలకాలం బ్రతికేస్తా.
స్వరం తెలిపినదెవరు ఓ ప్రేమ నీవేగా గంగై పొంగే మనసు కవితల్లే పాడుతూ ఉంటే తుంతరి జలపాతల్ల కమ్ముకున్నది నీవేగా అయినా చలిగా మనసుకి మాత్రం దూరమైనవే కరుణే సుని మాత్రం వీడిపోయావే నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పై నేస్తం కలకాలం. ఒకవైపు శంకర్ లాంటి దర్శకుడు, మరోవైపు ఏఆర్ రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు, ఇద్దరూ ఇద్దరే కొత్తదనం కోసం ఆరాటపడుతూ సరికొత్త ప్రయోగాలతో ముందడుగు వేసేవారే. దాని ఫలితమే జీన్స్ లాంటి చిత్రం. విజువల్ వండర్గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ చేసిన ప్రయోగాలు ఎన్నో ఎన్నెన్నో. ఇదే టైటిల్తో తెలుగులో వెలువడ్డ అనువాద చిత్రం సైతం ఆడియో హిట్ సాధించింది. ముఖ్యంగా ప్రపంచంలోని 7 అద్భుతాలని చూపిస్తూ 8వ అద్భుతంగా ఐశ్వర్యరాయ్ని నిలబెట్టిన పాపులర్ సాంగ్ పువ్వుల్లో దాగున్న ప్రేమెంతో అతిశయం అనే పాట. శివగణేష్ రాసిన ఈ పాటను చిత్రంలో ఉన్నికృష్ణన్, సుజాత మోహన్ ఆలపించగా నేటి స్వరాభిషేకం సుమధురాలు వేదికపై సమర్పించేందుకు వస్తున్నారు హేమచంద్ర, లిప్సిక. విద్యుత్ తెలుగు
చోట ఉన్నదో ప్రాణంలో నా ప్రేమ, ఏ చోట ఉన్నదో ఆరోచిస్తే అతిశయమే. అంగరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు అంది నీవేనా అతిశయం. అజూబా 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 వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే నీవేనా అతిశయమే. జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పూన్న ఎనిమిదవ అతిశయమే. నింగిలాటి నీ కళ్ళు పాలుగాలి చెక్కిళ్ళు తేనెలు దే ఆధారాలు అతిశయమే. మగువ చేతి వేడు అతిశయమే, మకుటం లాంటి కోళ్ళు అతిశయమే, కదిరే వంపులు అతిశయమే. ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. పదహారు ప్రాయాల పర్వంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. అతిశయం ఆసిత కోక చిలక వళ్ళింతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిన పాట అతిశయం. అతిశయమే అచ్చరు అందే నీవేనా అతిశయం. పాతికేళ్లు దాటిన పసితనంతో మిసమిసలాడే మాధురి ప్రధాన గీతాన్ని అందించడంలో ఏఆర్ రెహమాన్ గారి ప్రతిభ అమోఘం. కన్నడంలో వచ్చిన రథసప్తమి ఆధారంగా దర్శకుడు పి వాసు లవ్ బర్డ్స్ తమిళ చిత్రాన్ని నిర్మించారు. ప్రభుదేవ నగ్మా జంటగా నటించిన ఈ చిత్రం తాలూకు తెలుగు అనువాదం కూడా ప్రజాదరణ పొందింది. అందులో రెహమాన్ గారి సుస్వరాలకు సిరివెన్నెల గారి సాహిత్యం వన్నెలు దిద్దింది. సంగీత సాహిత్యాలు జంటగా ప్రయాణించిన లవ్ బర్డ్స్లో హరిహరన్ చిత్రగార్ల ఈ యుగళ గీతం తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుని మనసున మనసుగా నేటికి నిలిచిపోయింది. అదే పాటను ఇవాళ ఈ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్స్లో శ్రీకృష్ణ గారితో కలిసి చిత్రగారు మరోసారి పాడబోతున్నారు. మనసుకు రెక్కలు తొడగండి, మాధురి గగనంలో ఎగరండి. మనసుగా నిలిచిన కలవా
కలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పరిచినది నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినది నా స్వర్గం పరిచినది నూరేళ్ల కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగమౌదాం వయస్సు పండించి వరమై ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం తుదిలేని ఆనందం వేచేని నీకోసం మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నల్లో నీవే మన్నల్లో నీవే కన్నుల్లో నీవే రా వస్తువులకు పాతబడుతున్న కొద్దీ విలువ పెరుగుతుంది. ఏఆర్ రెహమాన్ గారు మాధుర్యానికి పెద్దపీట వేస్తూనే కొత్తదనంతో ముస్తాబు చేసిన పాటలు ఈ కోవలోకే వస్తాయి. ప్రియురాలు పిలిచింది అనువాద చిత్రంలో రెహమాన్ గారి స్వర వైవిధ్యం గోరింకను పలికించింది, శ్రోతల ముంగిళ్లలో దీపావళి వెలిగించింది. 2000లో వచ్చిన కండు కొండేన్ తమిళ చిత్రానికి ఇది డబ్బింగ్ వర్షన్. ఇప్పుడు మీరు వినబోయే గోరింక పాటకు శివగణేష్ ఏఎం రత్నం సాహిత్యాన్ని అందించగా సినిమాలో సాధనా సర్గం ఆలపించారు. నేటి స్వరాభిషేకం సుమధురాలు ప్రత్యేక సంచికలో ఆ పాటను వినిపించబోతున్నారు అనురాధ శ్రీరామ్ గారు. రావాలి నా దీపావళి పండగా నేడే
ఏఆర్ రెహమాన్ గారు అందించిన మధుర గీతాలు విన్నాం కదా, ఇప్పుడు బప్పి లహరి గారు మనకు అందించిన సుమధుర గీతాలతో మేము సిద్ధంగా ఉన్నాం. వినేద్దామా? అతని పేరు అలోకేష్ లహరి. వెంటితెర మీద డిస్కో విన్యాసాలకు పెట్టింది పేరు బప్పి లహరి. బాలీవుడ్లో ఆర్డీ బర్మన్ లాంటి సంచలన సంగీత దర్శకులు టాప్ గేర్లో ఉన్న దశలో ఆయన అనువైన ప్రయోగాలు చేశారు, తనదైన వేవ్ని సృష్టించారు. దాంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ బప్పి లహరిని రప్పించింది. పద్మాలయ వారి భారీ చిత్రం సింహాసనంతో తన తెలుగు సినీ సంగీత ప్రస్థానాన్ని ఆరంభించిన బప్పి లహరి ఎన్నో హిట్స్ అందించారు. వాటిలో మాధుర్యాన్ని లయను మేళవించిన చిలుకా క్షేమమా గీతానికి ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ నటించిన రౌడీ అల్లుడు చిత్రంలో బాలుగారు చిత్రగారు ఆలపించిన ఆ పాటను నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రత్యేక సంచికలో సైతం వారే మనకు వినిపించబోతున్నారు. విందామా? క్షేమమా ఉలుకా కుశలమా, చిలుకా క్షేమమా ఉలుకా కుశలమా, తెలుపుమా thank you.
లైమ్లైట్లోకి వచ్చినా సరే ప్రేక్షకుల హృదయాల్లో పది కాలాల పాటు నిలిచిపోవాలంటే మెలోడీని ఆశ్రయించక తప్పదు. ఈ సత్యం బప్పిలహరి గారికి తెలుసు. అందుకే అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ ఆయన మాధురి ప్రధాన గీతాలు అందిస్తూనే వచ్చారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్పై నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం బ్రహ్మ. ఈ చిత్రంలోని ఈ పాట బప్పిలహరి అభిరుచికి చక్కని తార్కాణం. కేజీ యేసుదాసు గారి గళంలో పండిన గురుచరణ్ గారి సాహిత్యాన్ని నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్లో మనకి వినిపించబోతున్నారు గాయకుడు కారుణ్య. ముసి నవ్వులలోన పురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన పురిసిన పూలవాన, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన పురిసిన పూలవాన, పాప కోసం ఆనాడు పాడినా, అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా, అభిమానమున్న వాణ్ణి అవమానపరచిన, ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చిన బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన పురిసిన పూలవాన, జీవితానా పెనుగాలి రేగినా, తనవారు కానరాక కను పాప ఏడ్చిన, కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు నాచిన, సుడిగుండమైన నావా ఏదరికి చేర్చినా
ब्रह्मवोकड़े पर ब्रह्मवोकड़े मुसी मुसी नौनलो ना उदिसी न पूलवाना मुसी मुसी नौनलो ना उदिसी न पूलवाना ये नोमुनोचिना ये पूज चेसिना तेलिसी फलित मोसगे वाडू ब्रह्मवोकड़े पर ब्रह्मवोकड़े నలభై ఏళ్ల క్రితం ఐఎమ్ ఎ డిస్కో డాన్సర్ డిస్కో స్టేషన్ డిస్కో డిస్కో 82 లాంటి ట్రెండీ సాంగ్స్తో బాలీవుడ్లో సంచలనం సృష్టించిన బప్పి లహరిని అప్పటి మీడియా డిస్కో కింగ్ పేరుతో కీర్తి శిఖరాలపై నిలబెట్టింది. ఆయన సృష్టించిన ట్రెండ్ హిందీ చిత్రాలకే పరిమితం కాలేదు, ఇతర భాషా చిత్రాల్లో సైతం డిస్కో దరువులు వినిపించాయి. టాలీవుడ్లో ఆయన ప్రవేశించిన తర్వాత గ్యాంగ్ లీడర్లో మెగాస్టార్ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్కి సరిపోయే టైటిల్ సాంగ్ని బాలుగారి చేత ఎలా పాడించారో చూడండి. భువనచంద్ర గారి సాహిత్యాన్ని స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్స్లో బాలుగారి ఆలాపనలో మరోసారి విందామా.
ఆంజనేయునికి దండం పెట్టి రఫ్ఫాడేద్దామా. రావణ లంకకు నిప్పంటించి మీసం మెల్లిపెడదామా. డిస్కో కింగ్ బప్పి లహరి గారు అందించిన పాటలు విన్నాం కదా, ఇప్పుడు దేవా గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా పాటలు చూద్దాం. దేవా పేరుతో 400 పైచిలకు దక్షిణాది చిత్రాలకు స్వర సంయోజనం చేసిన దేవనేశం చొక్కలింగం గారు భలే పెళ్ళాం చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు. శ్రీ సూర్య మూవీస్ వారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన నాగా చిత్రానికి విద్యాసాగర్ గారితో కలిసి సంగీతాన్ని అందించిన దేవా అందులో 3 పాటలకు స్వర రచన చేశారు. అవి దేవా సంగీత దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం లోగడ తమిళంలో నిర్మించిన ఖుషి చిత్రంలోనివి కావడం, ఆ ట్యూన్స్కి నిర్మాత రత్నం గారే నాగా చిత్రానికి పాటలు రాయడం విశేషం. వాటిలో కార్తిక్, హరిహరన్, అనురాధ శ్రీరామ్ పాడిన ఒక కొంట పిల్లనే చూసా అనే పాటను నేటి సంచికలో వినిపించబోతున్నారు రంజిత్, రమ్య బెహ్రా విత్ ప్లేబ్యాక్ సింగర్. ఒక కొంట పిల్లనే చూసా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 చచ్చిపోయారే. ఒక కొంట పిల్లనే చూసా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 చచ్చిపోయారే. బాపు బాపు బంక చూడమని అడిగా, తను చూసే చూపుకి పచ్చగట్టి భగుమన్నదే. బాపు 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 పరీక్షలు రాసే బదులు ప్రేమ లేక రాస. స్నానపు గదిలో చిందు తలచి మదిలోనే మురిసా, బిడియం విడిచి వచ్చి సబ్బును రగనే తొడిగా. ఒక దోమ కుట్టిన ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం. నన్ను తేలు కొట్టిన జంకనులే కన్నా, నిద్రలో నా నిజమును కన్నా, ఇది నీకు కలుగు నీ చెప్పవే బామ్మా. అయ్యో 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 అరేమైందో తెలియలే, ఇది నువ్వే నా ఎరుగులే, ఒక మాటైనా పెగలులే, ఇది తీపి చేదు కదలే.
నచ్చి ముళ్ళు ఎంగిలి వింగే వేళ గోతులు నగుల స్త్రీలను చూస్తే పడదాయి నా నీడదు నాకు గడవాయి మగవారిని చూస్తే విసుగాయ నా రేయికి వెలుతురు బరువాయే బాపు 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 తిడుగి పడిన వినపడలేదు మదిలో అలజడి నిద్రపోనీదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామ చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే సంగీత దర్శకత్వంలో తమిళంలో వచ్చిన కాదల్ కొట్టై పెద్ద ఆడియో హిట్గా పేరు తెచ్చుకుంది. ఆ మూవీని ప్రేమలేఖ టైటిల్తో శ్రీ సూర్య మూవీస్ వారు అనువాద చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇందులో దేవాగారి బాణీలకు భువనచంద్ర గారు రాసిన చిన్నాదానా ఓసి చిన్నాదానా లాంటి గీతాలు రేడియో మాధ్యమం ద్వారా జనాదరణ పొందాయి. అందులో బాలుగారు అనురాధ శ్రీరామ్ గారితో కలిసి పాడిన ప్రియా నిన్ను చూడలేక స్వరమాధుర్యాల కలబోత, ఆ పాటను నేటి స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో గాన గంధర్వుడు మరోసారి సమర్పిస్తున్నారు సహగాయని సునీత గారితో.
నిన్నను చేర్చమని దేవుడిని వేడి తిని కలకాలం నిన్ను చూడమని లేక ముత్తైన ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపం రా నీ తలపుతోనే నే బతుకుతున్నా నిన్ను చూడలేక ఊహలో నీ రూపురాక. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి చిత్రానికి పనిచేయడం సివిల్స్ రాయడం లాంటిదే. స్టోరీ, డైలాగ్స్, సాంగ్స్, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతి విభాగానికి పెద్ద పరీక్షే. తమిళ చిత్రం భాషాకి సంగీతాన్ని అందించినప్పుడు దేవాగారు ఆ పరీక్షలో అవలీలగా పాస్ అయ్యారు. తమ సూపర్ డూపర్ ఆడియో హిట్తో పెను సంచలనం సృష్టించారు. భాషాతో అనువాద చిత్రం కూడా తెలుగు అభిమానుల్లో కేరింతలు రాజేసింది. అందులో వెన్నెల కంటి గారు రాసిన పాటలు తెలుగు నేటివిటీని బాగా ఎలివేట్ చేశాయి. వాటిలో స్టైల్ స్టైల్గా పాటను ఇప్పుడు చూద్దామా. ఒరిజినల్గా బాలుగారు చిత్రగారు పాడిన ఆ పాటను నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్స్లో అందిస్తున్న గాయని గాయకులు రంజిత్, సునీత గారు. నీ స్టైలు కోరు పిల్ల నేనురా, స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా, నీ స్టైలు కోరు పిల్ల నేనురా. చుట్ట 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 చు ఇంకో టచ్ మీ, ఓ కిస్ 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 ఇంకో కిస్ మీ, సిగ్గుపడని పిల్ల ఏడు అంది హక్కు. ఫిగర్ ఫిగర్ లే నీది సూపర్ ఫిగర్ లే, ఈ ఫిగర్ కోరు పొగరు నా దిల్లే. ఫిగర్ ఫిగర్ లే నీది సూపర్ ఫిగర్ లే, ఈ ఫిగర్ కోరు పొగరు నా దిల్లే. అరే టచ్ 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 ఇంకా టచ్ మీ, ఓ కిస్ 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 ఇంకా కిస్ మీ, సిగ్గుపడని పిల్ల ఏడు అంది హక్. స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా, నీ స్టైల్ కోరు పిల్ల నేను రా. రాసిస్తావని పక్కేసా, అలుపు లేని ఆట ఉందని తలుపులన్నీ తీసేసా. ఊడొచ్చి ఒళ్ళంతా వలపు షాకు కొట్టింది, ఈడొచ్చి ఏడేడో చిలిపి చీమ కుట్టింది. చుక్కే చిక్కింది కిక్కే ఎక్కింది, లుక్కే బాణం లేకు పెట్టి వేసింది. సిక్కే చీపాడు అంటే కాపాడు, మొక్కే విచ్చే వేళ మోజులన్నీ రాపాడు. ఏ అల్లరి జరిగి సిరిమల్లలు రగిలి,
ఎదగిల్లిన విరిదల్లులు విరజల్లిన వేళ స్టైల్ స్టైల్ రా నీది సూపర్ స్టైల్ రా నీ స్టైల్ కొరు పిల్లనేరా ఫిగర్ ఫిగర్ లే నీది సూపర్ ఫిగర్ లే ఈ ఫిగర్ కొరు పొగరు నాదిలే సంగీత దర్శకులు దేవ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం తొలి ప్రేమ. దర్శకుడు కరుణాకరణ్కి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇతివృత్తానికి సరిపడేలా దేవా కూర్చిన స్వరాలకు సిరివెన్నెల భువనచంద్ర గారు సాహిత్యాన్ని సమకూర్చారు. ఇవన్నీ పురుషగాత్రంతో సాగేవి కావటం మరో విశేషం. వీటిలో సిరివెన్నెల గారి గగనానికి ఉదయం ఒకటే గీతాన్ని బాలుగారు ఎంత గంభీరంగా అందించారో అందరికీ తెలిసిందే. అదే పాటను నేటి స్వరాభిషేకం సుమధురాలు ప్రత్యేక సంచికలో మరోసారి వినేద్దాం. బాలుగారి స్మృతులకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం.
కన్నుల్లు కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లు పెరిగి లయని బదులు పలకని నిదురించు యవ్వనల్లో పొద్దు పొడుపై కదిలించలేదన్నేనే మేలు కొలుపై గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా హరదాల మంచు పొరలో ఉండగలవా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్లో ఇవాళ ఎన్నో సుమధురమైన పాటలు విన్నాం కదా. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.